ఎన్టీఆర్కి అల్లు అర్జున్ డాన్స్లో మధ్య తేడా చూపించారడు శేఖర్ మాస్టర్. మొత్తానికి అల్లు అర్జున్కి ఈ మధ్య కాలంలో గోరుజనం కాసంత ఎక్కువగానే అయినట్టుంది. ఎక్కడికి వెళ్ళినా మెగా ఫ్యామిలీని, ముఖ్యంగా చిరంజీవి గారిని సైతం టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారు. మీ మీద ఏదైనా ఫ్యాన్ ఫాలోయింగ్స్కి సంబంధించిన సమస్యలు అయితే ఫ్యాన్స్తో మాట్లాడుకోవాలి, అంతేగాని డైరెక్ట్గా హీరోలకి, కుటుంబ సభ్యులకి మాట్లాడితే మాత్రం ఊరికనే ఉండదంటూ మెగా ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో వార్నింగ్లు ఇస్తున్నారు. దొరికిన ప్రతి చోట తొక్కి పట్టి నారదీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ మరొకసారి డాన్స్ విషయంలో సంచలనంగా మారిపోయారు. ఆయన తలుచుకుంటే ఫ్యాన్స్ కోసం ఏవైనా చేస్తారని, ముఖ్యంగా డాన్స్లో మరి తనని ఇంతగా ఆదరిస్తున్న వాళ్ళకి తను ఇంత అద్భుతమైన పొజిషన్లో ఉన్నందుకు కూడా థ్యాంక్స్ అంటూ చెప్పారు. అంటే తనని తాను సుపీరియర్గా చెప్పుకుంటుంటే శేఖర్ మాస్టర్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. సో జూనియర్ ఎన్టీఆర్కి అలాగే అల్లు అర్జున్కి డాన్స్లో ఉన్న డిఫరెన్స్ గురించి తాజాగా శేఖర్ మాస్టర్ చెప్తున్నారు. ఎన్టీఆర్ పర్ఫెక్ట్ డాన్సర్ అని, ఎన్టీఆర్ డాన్స్ చేస్తే మరి తిరిగి ఉండదని, అల్లు అర్జున్ డాన్స్ చేస్తే అది కాస్త జిమ్నాస్టిక్స్ లాగా తయారైపోతుంది, అందుకే ఆయనకి ఇంకొంచెం ఆర్ట్ఫుల్గా అయితే డాన్స్ కొరియోగ్రఫీ చేస్తామని, ఎన్టీఆర్కి ఏది చేసినా అది ఆ స్టైల్కి తగ్గట్టు మోల్డ్ అవ్వడం ఎన్టీఆర్లోని స్పెషాలిటీ. కానీ అల్లు అర్జున్కి మాత్రం డాన్స్ కంపోజ్ చేయాలంటే ఆయన కూడా ఏ రకమైన డాన్స్ అయినా చేయగలగడానికి ట్రై చేస్తారు, కానీ మరి అది ఆయనకి బాడీ లాంగ్వేజ్కి సూట్ కాదని, కాబట్టి అంతేకాకుండా వేగవంతంగా డాన్స్ స్టెప్ మూమెంట్స్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం అవుతుందంటూ ఈ ఇద్దరి డాన్స్ గురించినటువంటి డిఫరెన్సెస్ చెప్పారు. ఎట్టకేలకు తను చేయాలనుకున్నది చేయడానికి అల్లు అర్జున్ వెనకాడరు, కానీ ఎన్టీఆర్తో కంపేర్ చేస్తే మాత్రం తక్కువేనని, ఎన్టీఆర్ని డాన్స్లో కొట్టేవాడే లేడంటున్నారు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఎన్టీఆర్ మీద చేసిన ఈ కామెంట్స్తో అభిమానులు ఫిదా అవుతున్నారు.